పాపం పూరి ఇది పోయినట్టేనా? సక్సెస్ పై నడిచే ఇండస్ట్రీ ఇది. ప్రతి శుక్రవారానికి ఇక్కడ జాతకాలు మారిపోతుంటాయి. బండ్లు ఓడలవటం, ఓడలు బండ్లగా మారటం ఇక్కడ వెరీ కామన్. చరిత్ర అనవసరం, భవిష్యత్ గురించి వద్దు, వర్తమానం ఎలా ఉందో చెప్పడం అంతే. ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పు ఉండవచ్చు, కానీ వరుసగా ఒక రెండు ఫ్లాపులు పడితే చాలు మళ్లీ లైన్లో కనిపించడం కష్టమే. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ మామూలు డైరెక్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్లు తీసిన దర్శకుడు, బాక్సాఫీస్ బిజినెస్ మ్యాన్. అయితే ఇది గతం, వర్తమానం మాత్రం బ్యాడ్ గా ఉంది. ఆయన మ్యాజిక్ వర్కౌట్ కావటం లేదు. జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, అంతకుముందు హార్ట్ అటాక్, ఇద్దరు అమ్మాయిలు, ఇలా వరుసగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పల్టీ కొట్టేశాయి. ఇప్పుడు ఆయన చేతిలో ఒక్క చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ లేదు. మహేష్ బాబుతో జనగణమన అని స్వయంగా ఓ సినిమా ప్రకటించాడు పూరి. ఈ సినిమా అజాపజా లేదు. మహేష్ ఎందుకో ఈ సినిమా నుండి డ్రాప్ అయిపోయారని కూడా వినిపిస్తోంది. ఇక మిగతా స్టార్ హీరోలు కూడా ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. పూరి సినిమా పైప్ లైన్లో కూడా కనిపించడం లేదు. ఇలాంటి దశలో విక్టరీ వెంకటేష్ పూరితో ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. వెంకటేష్ తన కెరియర్లో 75వ చిత్రానికి చేరువు కాబోతున్నారు. ఆ సినిమాను ఒక పెద్ద దర్శకుడి చేతిలో పెట్టాలన్నది ఆయన ప్లాన్. ఆ దర్శకుడు పూరి జగన్నాథ్ అనే వినిపించింది. అయితే ఇప్పుడు ఆ సినిమా కూడా డ్రాప్ అయిపోయినట్లు కనబడుతోంది. వెంకీ 75కి క్రిష్ దర్శకుడిగా ఫిక్స్ అయిపోయాడు. వెంకటేష్తో 75వ సినిమా చేయబోతున్నాను, త్వరలో వివరాలు ప్రకటించారు క్రిష్. దీంతో వెంకీతో పూరి సినిమా ఇక అంతే సంగతులని తేలిపోయింది. మొత్తం మీద పూరికి ఇది రాంగ్ టైం అని మాత్రం చెప్పాలి. అయితే బౌన్స్ బ్యాక్ అవడం ఈజీయే. ముందే చెప్పాం కదా, ప్రతి శుక్రవారానికి ఇక్కడ జాతకాలు మారిపోతాయని. పూరి తన మార్కుతో ఓ హిట్ కొడితే మళ్లీ పరిస్థితులని, ఆయనకు అనుకూలంగా మారడం పెద్ద కష్టమేమీ కాదు అని ఒక ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.